మన ఊర్లో రోడ్లు పడతాయి నాకు ముందే తెలుసు. బావా, మన ఊర్లో రోడ్లు పడతాయంటే నాకు అంత విచిత్రంగాను కలలాగా ఉంది. నీకేంట్రా, ఊళ్ళో అందరికి అలాగే ఉంది. మేము పంచాయతీరాజ్ ఆఫీస్ నుంచి వస్తామండి. మీరు చెప్పరా. ఈయన మా ఊరు ప్రెసిడెంట్ మిస్టర్ శ్రీను. నమస్కారం. మీ ఊళ్ళో శివాలయానికి వెళ్ళే దారి చెప్తారా? ఆ శివాలయం ఇక్కడ నుంచి కుడి వైపు వెళ్ళండి, అక్కడ నుంచి తిన్నగా వెళ్ళి ఎడం పక్క వెళ్ళండి. నీకు శివాలయానికి వెళ్ళి దారి తీసింది కదా, వెంటనే పని మొదలు. నీకు రోడ్ల గురించి తెలుసు కానీ నేను ఎందుకలా చెప్పా నీకు తెలియదు మావయ్యా. నువ్వు చెప్పిన రూట్ అయితే ఊళ్ళో రెండే రోడ్లు పడతాయి, నేను చెప్పిన రూట్ అయితే చాలా ఊళ్ళో రోడ్లు అన్ని పడిపోతాయి. అయితే ఓకే అల్లుడు, ఎంత ఎత్తుకుపోయేవాళ్ళు నువ్వు. బావా, రోడ్లేమిటి గుడేమిటి రెండింటికి సంబంధం ఏమిటి? నాకు శ్రీమంతం కావట్లేదు. ఈ సంబంధాలకు కారణం ఒక మహానుభావుడు. మిమ్మల్ని నమ్ముకున్నందుకు మురుగుండ్ల పక్కన తిరిగే ఈ మురికి అప్పలనాయుడిని మంత్రి అప్పలనాయుడిని చేశారు. ఆ చేత్తోనే ఏ పిఎంనో రాష్ట్రపతినో చేసేస్తే స్వర్ణ దేవాలయం లాగా మీ అందరికీ కనీసం రోళ్ళు గోళ్ళ దేవాలయం కట్టించుకుంటాను. గోసి గోసి ఆ మురికి నీకెలా తెలుసు? అదే మావయ్యా, నిన్న ఎండి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ మురికి మంత్రి గెస్ట్ హౌస్ లో ఉన్నాడని తెలిసింది. మీరు ఊరు వెళ్ళిపోయినాక అతను కలవడానికి వెళ్ళా. సూర్య ఆయనమా, కేశవ ఆయనమా, గోసి ఏంటి అస్తమాను మంత్రి గారు గోసి గోసి అంటున్నారు? నేను చెప్తా, అది గోసి గోసి అంటే నా గోసి అనుకున్నావా? కాదు, గోసి అంటే గో అంటే గోవింద, సి అంటే శివ. అను గోవింద శివ తీసుకో. గోవింద గోసి గోసి గోవింద శివ. కొబ్బరికాయ ఒక్క నిమిషం ఒక్క నిమిషం బూడిద ఇక్కడ ఇక్కడ. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి. కూకోండి సార్. నా చెక్కు. ఏమయ్యా ఆ చెక్కి తీసుకోండి సార్. దీని మీద సంతకం లేదు సార్. బొట్టనేది బాగాలేదు. మీ ఊరు వచ్చినప్పుడు సంతకం పెడతాను, పట్టుకెళ్ళండి. వస్తారు సార్. నమస్తే. ఎల్రండి. నమస్కారం సార్. నమస్తే. బాగున్నారా? కొంచెం వెయిట్ చేయండి. నమస్కారం అండి. నమస్తే. నా పేరు శీను, ఊరు లింగరాజపల్లి. నా పేరు మురికి అప్పలనాయుడు. అందాక మా ఊరు హైదరాబాద్. మా ఊరు గుడ్లు అర్చన చేయించాను, ప్రసాదం ఇద్దామని వచ్చా. అర్చన అంటే నాకు చాలా ఇష్టం. గోసి గోసి విభూతేడు ఎంతగా ఉంది. మా ఊరు గుడ్లు పైనుంచి డైరెక్ట్ గా రాలుతుందండి. అయితే మీ ఊరు గుడ్డు మా ఊరు షిఫ్ట్ చేసేస్తాను. అలాగే ఇంతకీ ఏ పని మీద వచ్చాను? పనేం లేదండి, నేను మీ అభిమాని. మీరు వచ్చారని తెలిసి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. కూర్చో కూర్చో. నేను చిరంజీవిని కాదు, సచిన్ టెండూల్కర్ని కాదు, నాకు అభిమానులు. ఏంటండి, ఒట్టి సినిమా వాళ్ళకి క్రికెటర్స్ కి అభిమానులు ఉంటారా? రాజకీయ నాయకులకు ఉంటారా? ఏంటి, రాజీవ్ గాంధీకి లేరా, వాజ్పేయికి లేరా, చంద్రబాబుకి లేరా? నాతో వాళ్ళకి పోలికేటయ్యా, భలే చెప్పు. ఇప్పుడు నాది ఒక చిన్న కోరిక అండి. పెద్ద కోరికైనా పర్లేదు చెప్పు. మన నిర్తండి, మా ఊర్లో ఒక శివాలయం ఉంది. ఆ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేశారనుకోండి, మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరిపోతాయి. ఏ కోరికైనా తీరిపోద్దా? ఎంత పెద్ద కోరికైనా తీరిపోతుందండి. ఇప్పుడు మీరు ఎంతకంటే పెద్ద మంత్రి కావాలనుకుంటే అది కూడా అయిపోతారు. నా చిరకాల వంచదే కదా. రేపే మనం వాళ్ళు రేపు కాదండి, వచ్చే శనివారం శని త్రయోదశి, చాలా మంచి రోజు. ఆ రోజు వస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. డైరీలో రాసుకో, ఏర్పాట్లు అన్ని చేయి. అలాగే సార్. గోసి నమస్కారం. బావా, ఐడియా సూపర్. ఈ దెబ్బతో ఈ ఊర్లో నీ పేరు మారుమోగిపోతుందంతే. అవును అయ్యగారు, ఆ సీనిగాడు ఊళ్ళో రోడ్లే ఇస్తానాడండి. తెలిసిందిరా. మరి అదేంటండి, ఏసీ ఇకుండా ఊరుకున్నారే. ఆడిది ఆవేశం, మనది అనుభవం. ఇల్లు అలగ్గానే పండగ కాదు. రోడ్లు వేస్తే ఓట్లు పడవు. మన ఊరు జనం వాడిని ఎలా అర్థం చేసుకోవాలో అలాగే అర్థం చేసుకుంటారు. ఏంటి, ఊర్లో రోడ్లు వేస్తుంది సీనుగాడా? ఈ మాట్లాడటానికి నేను ఏమైనా ఎదవలా కనపడుతున్నానా? ఎలాండి ఎలాండి. ఏంటేంటి, మంత్రి గారిని పిలిపిస్తున్నది కూడా సీనుగాడేనా? అబ్బా, అబద్ధాలు అతికినట్టుగా చెప్తున్నావు కదరా నువ్వు. ఇంట్లో వాళ్ళే ఆడి మాటిండ్రు. అలాంటిది మంత్రి ఆడి మాటిని మన ఊరు వస్తున్నాడా? ఎదవ అబద్ధాలు ఆడడానికి సిగ్గులేదట్రా మీకు. ఏంటారు, ఊర్లో రోడ్లు నుంచి మంత్రిని తీసుకొచ్చేది నువ్వే అని జనానికి చెప్తున్నావు, సరే ఎవడో నమ్మడేటి? రేపు ఎలాగో మినిస్టర్ వస్తున్నాడు కదా, అందరి ముందు భుజం మీద చేసి నవ్వుతూ మాట్లాడుతుంటే సచ్చినట్టు నమ్ముతారు. బాబా మంత్రి చెప్పినాడు.
ఇంటి పేరుతో జిందాబాద్ కొడితే అసహ్యంగా ఉంది, ఒంటి పేరుతో కొట్టమని. ఆగండ్రా, మురికి మంత్రి కాదురా, మంత్రి అప్పలనాయుడు జిందాబాద్ అని చెప్పండి. కరెక్ట్. ఎవడీడు ఈయన? లింగరాజు గారని, ఈ ఊరికి పాతికేళ్లుగా ప్రెసిడెంట్ సార్. ఓ గోసి, గోసి నా గోసి కాదు. పాతికి నెలల పదవి కాపాడుకోవడమే కష్టంగా ఉంది, పాతి సంవత్సరాలు పదవిలో ఉన్నారంటే మీ దగ్గర మామూలు మ్యాటర్ ఉండదు. అదంతా మా ఊరు జనం అభిమానం అండి. మనలాంటి రాజకీయ నాయకులు కాల్సింది ఇలాంటి తెంగరోళ్ళే. పదండి, ఆపండి చాలు. ఈవిడ మనవాటరేనా? మంత్రి గారు, ఈ కురోడే కదా మనల్ని ఊరు రమ్మని పిలిపిస్తాను. అవును సార్, జనం మధ్యలో ఇరుక్కుపోయినట్టు ఉన్నాడు, పిలిపించమంటారా? వద్దులే, జనం మధ్యలో ఉన్నాడు మనకెందుకు, వెనకాల జనం ఉన్నాడు కావాలి. మంత్రి గారు, నేను పిలిస్తేనే వచ్చారా? మంత్రి గారు, అందుకే నేను చూసి కూడా పట్టించి ఒక ఏంట్రా సీరు, మంత్రి గారు నువ్వు పిలిస్తేనే వచ్చారట, మరి అదేంటి నువ్వు ఎవరో తెలవనట్టుగా అట్ట వెళ్ళిపోతున్నారా? ఆయన చూసుకుంటూ మేమే ఇస్తున్నాం, మంత్రి గారిని మేమే రప్పిస్తున్నాం. నిన్నటి వరకు తెక్క కబుర్లు చెప్పారు కదరా, అమ్మేవాడు ఉండాలి కానీ ఎన్ని కబుర్లు అయినా చెప్తాడు రా సీన్ గాడు. అదేంటి బావా, మినిస్టర్ నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు, నువ్వు చెప్పింది నిజమేనా? ఒరే సీనుగా, మాతో కూడా అబద్ధాలు చెప్పావురా, ఇదేం బాగలేదురా. సీను, ఈ ఊళ్ళో రోడ్లు పడ్డానికి, మంత్రి గారు రావడానికి కారణం నువ్వే అని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం నమ్ముతున్నాను. కానీ నువ్వు గెలవాలన్నా, నువ్వు అనుకున్నది సాధించాలన్నా నా ఒక్కదాని నమ్మకం సరిపోదు. నీ వల్లే ఇదంతా జరిగిందని ఊరు మొత్తం నమ్మాలి. ఇంత చేయగలిగిన వాడివి, ఆ మాత్రం చేయలేవా? ఆలోచించు. హలో, ఒక్క నిమిషం సార్, పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్, అర్జెంట్ అట. ప్రదక్షిణాలు చేశాం కదా, ప్రమోషన్ శాఖ మార్చారేమో. హలో, హలో, మురికి అప్పలనాయుడు మాట్లాడుతున్నానండి. ఇదేట్రా? అయ్యయ్యో, హారత ఆరిపోయిందండి. హారత ఆరిపోవడం కాదురా, మన కొంపలు ఆరిపోయి. ఏమైందండి? మంత్రి పదవి ఊడిపోయింది. మంత్రి పదవి పోయిందా? అవును, నా మానాన్ని గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటుంటే వచ్చి ఇక్కడ ప్రదర్శన చేస్తే ప్రమోషన్ వద్దన్నాడు. ఆడెవడు సీన్ గడు? ఎవరు సీన్ గడా? మా సీన్ గడు మిమ్మల్ని సీన్ గడు, ఈడు సీన్ గడు, నాకు శనిగడయ్యాడు. ఎల్లరా నెత్తుకో, ఆడు తోలిచ్చేస్తాను వేళ. అయ్య బాబా, సీనో నీకు బుద్ధి ఉందా లేదా? ఏం చెప్పా, ఏం జరిగింది? ఏం జరిగింది? ఇక్కడికి వస్తే ఏవేవో వచ్చేస్తాయనే ఉన్నది కూడా ఊడిపోయింది. ఊడదేంటి మరి? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఇలా గుళ్ళు గోపురాలు చుట్టూ తిరిగితే ఇలాగే జరుగుతుంది. అయినా నువ్వు వస్తే ఊళ్ళో రోడ్లు బాగుపడతాయని కానీ నువ్వేదో మినిస్టర్వి, మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తావని కాదు. అంటే మీ ఊరికి రోడ్లు పడతాయని స్వార్థంతో అలా చెప్పావా? అవును, స్వార్థమే మా ఊరి బాగు కోసం. జనం నువ్వు వాళ్ళకేదో చేస్తావని ఆస్తో గెలిపిస్తే పట్టించుకోపడం తప్పు. పదవి ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి కానీ ఇలా గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతూ గుడిని గుళ్ళు లింగాన్ని మింగేయడానికి కాదు. ఇప్పటికైనా మనసు మార్చుకుని జనానికి ఏమైనా చెయ్యి. చెయ్యాలంటే పదవి ఉండాలి కదా. నీ పదవి ఎక్కడికి పోలేదు. కావాలని నేనే అలా ఫోన్ చేయించాను. నువ్వు చెప్పేది నిజమా సీను? మంత్రి గారు, మీ సెల్లో చెక్ చేసుకోండి, లోకల్ నెంబర్ ఉంటుంది. అవును, లోకల్ నెంబరే. ఇది పార్టీ ఆఫీస్ నుంచి. హలో, నా పదవి పోయిందా అండి? ఫైనాన్స్ మినిస్టరా? నేనా? ఇప్పుడు వచ్చేస్తున్నాను, ఇప్పుడు వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సీను, నువ్వు అన్నది నిజమైంది. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాదు జనానికి. అదే ప్రజలారా, మీకు ఏ అవసరం వచ్చినా నేనున్నాను. సీను ద్వారా కబురు పెట్టండి, ఇమ్మీడియట్లీ చెయ్యబోతే చెప్పు తీసి కొట్టండి. ఇప్పుడు తప్పని కొట్టండి. వారు 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 నువ్వు చెప్తే నమ్మలేదు కానీ సీను, మా గొప్ప పని చేసినవరా. ఇన్నాళ్ళు రోడ్లు లేని మన ఊరికి ఏం చేసేదైనా రోడ్లు వేయించావు, మంచి పని చేసేవరా సీను? సీను, నువ్వు చెప్తే నమ్మలేదు కానీ మంచి పని చేసేవరా సీను? మొత్తాన్ని సాధించావరా ఇన్నాళ్ళు? ఆ ప్రెసిడెంట్ చేయించిన పని నువ్వు చేయించావరా? మంచి పని చేసావరా సీను? థ్యాంక్స్ సీత. ఎందుకు? ఎప్పుడు తిట్టుకునే ఊరి జనం వాళ్ళు సంతోషంగా మెచ్చుకుంటున్నారంటే దానికి కారణం నువ్వేగా. నేను కాదు, 100% నువ్వే. మంచి పని చేయమని చెప్పటం ఈజీ, కానీ చేయటం చాలా కష్టం. నువ్వు ఆ పని చేయగలిగావు కాబట్టి
వాళ్ళ కళ్ళలో ఆనందం కనబడుతుంది. అవును సీత, శీను మంచి పని చేసావయ్యా. వాళ్ళంత ప్రేమగా పొగుడుతుంటే నాకింటో కొత్తగా ఉంది, కానీ భలే బాగుంది. ఇలాంటి మంచి పనులే వరుసగా చేస్తే వాళ్ళ ప్రేమ శాశ్వతంగా నీ సొంతం అవుతుంది. ప్రెసిడెంట్ గా నిన్నే గెలిపిస్తారు. మరి నా ప్రేమ తప్పకుండా గెలుస్తుంది.